రష్యా దగ్గర నుండి ఆయిల్ కొంటున్నటువంటి చైనా భారత్ల మీద ఆంక్షలు పెట్టమని పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చాడు జెలెనిస్కి ఆల్రెడీ యూరప్ టూర్లో ఉండి మొదట బ్రిటన్కి వెళ్ళేదే చెప్పాడు ఫ్రాన్స్కి వెళ్ళేదే చెప్పాడు అంతకుముందు అదే చెప్పాడు అమెరికాకి అదే చెప్తున్నాడు అంటే తను అసలు ప్రపంచమంతా తన గుప్పెట్లో పెట్టుకుని నడిపించాలనుకుంటున్నాడు తను చెప్పినట్టు ప్రపంచం నడవాలనుకుంటున్నాడు ప్రపంచం అట్లా నడవదని పిచ్చోడికి పెచ్చోడికి తెలియదు అదే తెలుసుంటే అమెరికా యూరోప్ దేశాలు ఎప్పుడో వీళ్ళ దేశాన్ని నాటోలోనో యూరోపి యూనియన్లో చేర్చుకుని అందరూ కలిసి రష్యా మీద అద్దం చేసేవాడు కానీ ఆటలో అరటి పండులాగా వీడు మారాడన్న సంగతి వాడికే తెలియదు ప్రస్తుతానికి ఒక పక్కన తిరుగుతూ ఉంటే అమెరికాని ఇదే విషయం అడిగారు ఏంటి భారత్ మీద ఆంక్షలు పెడతారంటే అలాంటి ఏం లేదని అమెరికా స్పష్టం చేసింది రష్యా నుంచి భారత్ చమురుకోండం మీద మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవని అమెరికా స్పష్టం చేసింది భారత్పై ఆంక్షలు విధించాలనే ఆలోచన కూడా తమకు లేదని పేర్కొంది పలు పాలసీల మీద భారత్తో విభేదాలు ఉండొచ్చు కానీ ఇరు దేశాలు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి రష్యా నుండి చమురు కొనుగోలు చేసి భారత్ అనుసరిస్తున్న విధానంతో అమెరికాకు ఎట్లాంటి ఇబ్బందులు లేదని చెప్పుకొచ్చింది అమెరికా ఎందుకంటే ఇక్కడ ఒకవేళ కనుక ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయని ఆపే ప్రయత్నం చేస్తే సమస్య ఎదుర్కొనేది అదే